ఎప్పుడు చిరంజీవి గారిని కలవలేదు సైరా మూవీ అప్పుడు కాకపోతే నాకు లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో అవార్డ్ వచ్చింది చిరంజీవి ఐ మీన్ చిరంజీవి గారు ఇచ్చారు హై నైన్ వాళ్ళ అవార్డ్స్ కోవిడ్ వారియర్ అని చెప్పి ఆ రోజు నేను చిరంజీవి గారికి చెప్పాను సార్ మేము పంచిన డబ్బులన్నీ కూడా మీవే సార్ సైరా నరసింహారెడ్డికి మా హస్బెండ్ వర్క్ చేశారు ఆ డబ్బులే తీసుకొచ్చి మేము పబ్లిక్ సర్వ్ చేశాము ఇవంతా మీవే మీ డబ్బులే మేము ఖర్చు పెట్టాము అని చెప్పాను మీ డబ్బులే మళ్ళీ మీరు మీ అవార్డుని నా చేతుల్లో ఇస్తున్నారని చిరంజీవి గారు ఏమన్నారండి హి ఫీల్ సో హ్యాపీ ఆయన అన్నారు లైక్ అన్ని మీ డబ్బులే సార్ అన్ని మీ డబ్బులు అంటే నా డబ్బులు ఎక్కడివా మా అన్నట్టు అలా అలా చూసారు మీరు ఆ వీడియోస్ చూస్తే ఉంటాయి హై నైన్ అవార్డ్స్ చిరంజీవి గారివి వెంటనే ఆయన ఇలా మా హస్బెండ్ కన్నన్ తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అండ్ ప్రౌడ్ అంటే నేను కన్నన్ వైఫ్ లాగా కాకుండా ఒక అవార్డ్ తీసుకుంటూ ఆయన్ని కలవడం అనేది నాకు చాలా ప్లెజెంట్ మూమెంట్ సో నేను కన్నన్ త్రూ ఎప్పుడు ఆయన్ని కలవడానికి ట్రై చేయలేదు సో నాకంటూ ఒక ఇండివిజువల్గా ఆయన్ని కలిసాను కలిసినప్పుడు నేనేంటి మేమేం చేశాము అన్నది ఆయన ముందు చెప్పే ఛాన్స్ వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము తెలుసో తెలియక మీరు ఎటు నుంచి చూసినా సరే చిరంజీవి గారితో ఇన్స్పైర్ అయ్యే ఉన్నారు మీ ఫ్యామిలీ మొత్తం ఇటువైపు కన్నను సైరా చేసినా కూడా మీరు ఈ సీసీటీసీలో చూసిన దాన్ని బట్టి మేము గ్రాసరీస్ పంచుతున్నానని చెప్పడం ప్రతిదీ కూడా ఎక్కడో సింక్ అయి ఉన్నారు మీరు చిరంజీవి చాలా అండి లైక్ నేను చిరంజీవి గారికి మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు లైక్ నాకు ఇంట్లో పరిస్థితులు బాగాలేక అప్పుడు లెటర్ రాసేదాన్ని నేను చిరంజీవి గారికి లైక్ సార్ నన్ను చదువుకుంటాను సార్ నేను బాగా చదువుకుంటాను నాకు కొంచెం హెల్ప్ చేయండి నేను అక్కడికి వస్తాను మీరు ఏం పని చెప్తా చేస్తాను నన్ను చదివించండి సార్ అది ఇది అని చెప్పి ఆ లెటర్స్ అందాయి నేను అదే మొన్న చెప్పాను సార్ ముందు మాట్లాడేటప్పుడు ఆ లెటర్స్కి మీరు ఎప్పుడు రిప్లై ఇవ్వలేదు సార్ ఆ లెటర్స్ మీకు అందాయలేదో తెలీదు నాకు చిరంజీవి జూబ్లీ ఇది మాత్రమే తెలుసు వాళ్ళ ఇంటి అడ్రస్ తెలీదు ఏమీ తెలీదు సో నాకు తెలియకుండానే చిన్నప్పటి నుంచి ఆయన నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను ఆయన అంటే ఒక సపోర్టు ఆయన ఉంటే ఒక ధైర్యం ఉంటుంది అన్న ఫీలింగ్ తోటి ఇప్పుడు మా ఇల్లు ఇలా ముట్టుకున్నప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది దీంట్లో చిరంజీవి గారి డబ్బులు కూడా ఉన్నాయి ఆయన సినిమాకు పనిచేసిన డబ్బులు కూడా దాంతో కొనుక్కున్నాం కదా మనము అని చెప్పి సో ఆయన ఒక ఇన్స్పిరేషన్ అండ్ అండ్ ఒక ఎనర్జీ అండి ఆయన్ని తలుచుకుంటేనే ఒక ఎనర్జీ వస్తుంది యాక్చువల్లీ నేను అదే ఆ కోవిడ్ వారియర్ అవార్డు అప్పుడు కలవడమే తర్వాత ఆయన కలుస్తానన్నారు బట్ మేబీ ఆ వెంటనే నిహారిక పెళ్ళి ఆ హడావిల్లో వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు అన్ని బట్ ఆయన ఆ రోజు నాతో మాట్లాడిన మాటలు మాత్రం నాకు ఎప్పటికీ గుర్తుంటాయి అది చాలా నాకు ఎవరైనా సెలబ్రిటీలు దీనికి స్పందించారా అంటే చాలామంది సెలబ్రిటీస్ అంటే మామూలు అంటే మరీ పెద్ద సెలబ్రిటీస్ కాదు మన తగ్గట్టు తోటి వాళ్ళందరూ మెచ్చుకుంటూ ఉంటారు అండ్ ఫేస్బుక్లో చాలామంది నిహారిక చాలా గొప్ప పని చేస్తున్నావు అమ్మ అందరూ ఇది చేయలేరు నువ్వు ఇంట్లో వంట చేసి ఇంత చేస్తున్నావు చాలా కంగ్రాట్స్ అది ఇది అని చెప్తూ ఉంటారు ఇంకా జర్నలిస్ట్ మిత్రులు న్యూస్ రిపోర్టర్స్ వీళ్ళైతే నువ్వు చేసేదానికి మేమంతా ఇంత చెయ్యాలి అని చెప్పి వాళ్ళ కవర్ పేజీలలో వేయడము వాళ్ళు నన్ను ఇంకా పొగడ్డానికి మాకు ఇంతకంటే ఇంకా సోర్స్ లేదని చెప్పి వాళ్ళ టీవీలలో అంటే ఈవెన్ దో మీరు కూడా వచ్చి ఇలా ఇంటర్వ్యూ తీసుకోవడము ఇలాంటి సపోర్ట్ ఎవరు చేతనైనంత వాళ్ళు సో ఒకరు సోషల్ మీడియాలో నాకు సపోర్ట్ చేస్తే ఒకరు ప్రెస్ మీడియాలో ఒకరు ప్రింట్ మీడియాలో నా ఫ్రెండ్స్ నా గురించి ఇలా షేర్ చేసుకుంటూ ఉన్నారు సో మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం నువ్వు నీలాంటి అమ్మాయి మా లైఫ్లో ఉన్నందుకు అని చెప్పి సో అది నాకు చాలా 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 గ్రాటిట్యూడ్గా ఫీల్ అవుతున్నాను మీ అందరు నేను అందరికీ ఒకటే చెప్తాను మీ అందరి బ్లెస్సింగ్స్ మీ అందరి ప్రేమతోటి నేను టెన్షన్ లేకుండా భయపడకుండా ముందుకు తీసుకెళ్తా ఉన్నాను రేపు ఏమవుతుంది అన్న భయం ఏం లేదు రేపు ఏం చేద్దాము ఎలా పేషెంట్స్కి పంపిద్దాము అన్న ఇదే ఉంటుంది